మేడం మీ పేరు? పద్మలత. బిగ్ బాస్ చూస్తున్నా? చూస్తున్నా. బిగ్ బాస్ షో ఒక చెత్త గేమ్ షో, దీనివల్ల మనకు ఉపయోగం లేదు అని చాలా మంది అంటారు. అవునండి, కరెక్ట్. అసలు ఏమి ఉపయోగం అంటే దాంతో అంత చెడిపోయేదే ఉంది కానీ. అవునండి. బిగ్ బాస్ విషయానికి వస్తే, మీకు బిగ్ బాస్ 4లో బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? 4 సీజన్లో నచ్చిన వాళ్ళు కొంచెం అయితే ఆడేదైతే అందులో సోయల్ అనిపిస్తుంది, ముక్కుసూటి చెప్తాడు ఏది ఉన్నావని. నచ్చని వాళ్ళు? నచ్చని వాళ్ళు అంటే ఆ మోనల్ అస్సలే నచ్చింది, దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటారు? బిగ్ బాస్ బిగ్ బాస్ లాగా ఆడాలి. ఆమె ఎలా ఆడుతుంది? అదేమన్నా సినిమానా? బిగ్ బాస్ ఎంత ఫ్యామిలీ మొత్తం చూసేది. ఆమె ఎలా డ్రెస్సింగ్ వేసుకొని వస్తుంది? ఇంకా ఆమె ఎలిమినేట్ ఉంటే ఎలిమినేట్లోకి వెళ్ళి తీసేసి వేరే పర్సన్ని పెడతారు. అది కరెక్టేనా? మనం ఇచ్చిన ఓటింగ్ ప్రకారమే కదా చేయాలి వాళ్ళు, మన ప్రకారం చేయట్లేరు వాళ్ళు. అదంతా వాళ్ళ కోసం చేసుకుంటున్నారు, రేటింగ్ రావాలని. ఆ చెత్త రేటింగ్ కూడా పోతుంది, అది కూడా వాళ్ళు తెలుసుకుంటలేరు అంతే. ఇప్పుడు బిగ్ బాస్ అదే ఓటింగ్ వరకు వచ్చారు కాబట్టి మనం వేసే ఓట్లు కాకుండా బిగ్ బాస్ తన ఓన్ డిసిజన్ తీసుకుంటే ఎలిమినేట్ చేస్తాను అంటాను. అవును, అది కరెక్ట్ అండి. ఎంటర్టైన్మెంట్ ఉండాలి అని ఆ మోనల్ని పెడుతున్నారు అంతే. ఆ మోనల్ అఖిలు లాస్ట్ వరకు ఎలిమినేట్ కారు, మిగతా వాళ్ళని వాళ్ళ ప్లేస్లో మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేస్తుంటారు. నాగార్జున గారు కొంతమందికి ఫేవర్గా మాట్లాడుతున్నారు అంటారు. అవునండి, మోనల్ విషయంలో ఎందుకు చెప్తలేడు ఏమి? వేరే వాళ్ళ విషయంలో ఇలా మాట్లాడతారు అలా, మన మోనల్ విషయంలో ఎందుకు చెప్పట్లేడు? అఖిల్ విషయంలో ఎందుకు చెప్పట్లేడు? చెప్పాలి కదా. ఫస్ట్ సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ చూడండి, కంపేర్ చేసుకోండి. అదేలా ఉంది ఇది? ఇదేంటి, లవర్స్ పార్కా? అదేనా చూసేది? అదే మీరు ఎలా అన్నారు కాబట్టి పాపం కుమార్ సాయి కూడా బాగా ఆడుతుంది. కుమార్ సాయిని ఎలిమినేట్ చేసేసారు. అదే కుమార్ సాయి గారు ఇప్పుడు వచ్చింది కాబట్టి మాట్లాడదాం. అతను ఎలిమినేట్ చేయడం ఫెయిరా అన్ఫెయిరా? అన్ఫెయిర్ అండి, అన్ఫెయిర్. యాక్చువల్లీ ఆ రోజు మోనల్ కుమార్ సాయి చూసుకుంటే మోనల్ ఎలిమినేషన్ అవుతుందని చాలామంది మేము కూడా ఓపిక పెట్టుకుందాం మోనల్ ఎలిమినేట్. ఎందుకంటే మోనల్ ఉంటే రేటింగ్ వస్తుందని వాళ్ళు ఏంటో బిగ్ బాస్ అనమాట. అదొక బిగ్ బాస్కి ఏంటంటే మోనల్ ఉంటే మాకు రేటింగ్ వస్తుంది, మోనల్ లవ్ ట్రాక్ నడిపిస్తాడు కదా అందరితో, అందుకనే రేటింగ్ వస్తుందని అనుకుంటున్నారు. ఆ చెత్త రేటింగ్ రాకపోయినా పర్వాలేదు. ఆ రోజు మనకి కుమార్ సార్ వెళ్ళిపోయేటప్పుడు అఖిల్ ఒక మాట అన్నారు, మీరు బాగా ఆడారు కాబట్టి బయట ఉన్నారు, మేము ఆడలేదు కాబట్టి. అదే అక్కడే అతను చెప్పేస్తున్నాడు కదా డైరెక్ట్. వాళ్ళు ఏ మాట ఆడుతున్నారు అందరు ప్రేక్షకులకు తెలియట్లేరా? ఏ మాట ఆడుతున్నారు? అలా అనేటప్పుడు ఎలా మనకు అర్థమైంది? అవును, ఆయన అదే మాట్లాడేదేనా? ఆ ప్లేస్లో మోనల్ని పంపిస్తే ఆయన ఎట్లా ఆడుతున్నా అప్పుడు సమాధానం కరెక్ట్ చెప్తుండే అనమాట. హౌస్ మేట్ వెళ్ళిపోతున్న బాధ కూడా అనిపించలేదు. అసలు ఏమన్నా కుమార్ సాయిని పలకరించాడా? వెళ్ళిపోతున్నాను హగ్ చేసుకున్నా, అదే మోనల్ పోతే హగ్ చేసుకొని పెట్టేసుకుంటుండే. వెళ్ళిపోయిందన్న దీంట్లోనే ఉన్నారు తప్ప తోటి ఇంకో వ్యక్తి వెళ్ళిపోతాడు. అదే కదా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ అంటే ఎట్లా ఉండాలి, కలిసి మెలిసి ఉండాలి. ఒక అతను పోతున్నాడంటే, మీతో జర్నీ చేసినాడంటే, అతనితో మాట్లాడే విధానము, మళ్ళీ అతను వెళ్తున్నాడని అతనికి ఇంత కూడా లేదు అసలు. అలాంటప్పుడు ఆ షో మనని పిచ్చోళ్ళు చేయడానికి చూస్తున్నాడా? అంతే కదా, మనం పిచ్చోళ్ళం అంతే, చూసేవాళ్ళు పిచ్చోళ్ళు అంతే. బిగ్ బాస్ 4లో ఈ మనం ఫ్యామిలీతో చూసే గేమ్ షో ఇది? సో అస్సలు కాదు, ఆ మోనాలు ఉంటే అయితే ఫ్యామిలీతో చూసే గేమే కాదు అసలు. ఏంటంటే వాళ్ళు వేసుకునే డ్రెస్ సెన్స్, వాళ్ళు చేసే బిహేవియర్, అది అక్కడ నాగార్జున చెప్పడానికి రాదండి. మోనాల డ్రెస్సింగ్ సెన్స్ ఎట్లా ఉంది ఆల్రెడీ గూగుల్లో కూడా పెట్టారు. ఆమె డ్రెస్సింగ్ సెన్స్ వల్ల మేము చూడలేకపోతున్నాం. ఆ రోజు ప్రేక్షకులు ఎవరు చూడలేరు ఆమె డ్రెస్సింగ్ సెన్స్, అదేనండి వేసుకొని వచ్చేది. మిగతా వాళ్ళు ఎలా వేసుకొచ్చారు, తను ఎలా వేసుకొచ్చారు అంటే అలా వేసుకొని వస్తే బిగ్ బాస్ చెప్పాడేమో రేటింగ్ వస్తుంది నువ్వు అలా వేసుకొని రమ్మని, అంతే ఉండొచ్చు. మరి మిగతా వాళ్ళు వేసుకొని అన్నారు, అది చెత్త షో అది. నా నేనైతే చెప్తున్నాను, అదొక పెద్ద బండల్ షో అంతే, బోర్ షో అంతే. ముందు షో బాగుండేది కదా? ఇంతకుముందు 3 సీజన్స్ బాగున్నాయండి, 3 సీజన్స్ చాలా బాగున్నాయి. సీజన్ అదే ఎంత వేస్ట్ షో అని అనడానికి వరస్ట్ షో. ఆ టాస్కులు కూడా ఏం చేస్తున్నారు, 2 రోజులు 3 రోజులు ఇస్తారండి టాస్కులు. ఆ టాస్కులు ఆడే ప్రకారమేనా అది? అదేమన్నా సీరియల్ అండి పొడిగిచ్చేది టాస్క్కి. గంగవ్వ గారు ఉండేవాళ్ళు కదా, ఆవిడ ఆరోగ్యం దీనివల్ల వెళ్ళిపోయారు. ఆవిడ ఉంటే కరెక్ట్, ఆమె వెళ్ళిపోవడమే బెటర్ అండి. ఎందుకంటే ఆమె ఆడేది ఏం లేదు, ఆమెను కూడా తీసుకొచ్చింది ఏంటంటే కొంచెం రేటింగ్ వస్తుంది ఆమె కోసం అని.
అంతే. ఆమె ఏంటంటే కరెక్ట్ మాట్లాడుతుంది, అంతేగాని ఇంకేం లేదు. ఆమె ఆడేది లేదు, ఆమెకు అంత ఓపిక కూడా లేదు. ఆ టాస్కులు ఆడి వాళ్ళ మధ్యలో ఆమె ఉండగలుగుతుందండి. వాళ్ళ ఏజ్ గ్రూ, వాళ్ళ ఏజ్కి ఈమె ఏజ్కి ఎంత డిఫరెన్స్ అండి. మళ్ళీ ఆమె వాళ్ళతో కలిపి ఎలా ఆడుతుంది? బిగ్ బాస్ ఎలా తీసుకొచ్చాడు ఏంటంటే రేటింగ్ వస్తుంది ఆమె వల్ల కూడా. ఆమెను తీసే కారణం కూడా ఏంటంటే కావాలని ఇన్ని రోజులని అగ్రిమెంట్ పెట్టుకున్నారు, అందుకని అగ్రిమెంట్ ప్రకారమే పంపిస్తున్నారు. దివ్యని కూడా అగ్రిమెంట్ ప్రకారమే పంపించారు, అంతే. ఇదంతా స్క్రిప్టెడ్ అంటే అంతే అంతే, తెలియట్లేదు. అక్కడ చూస్తేనే తెలుస్తుంది, ఇప్పుడు కుమార్ సాయి విషయంలోనే తెలుస్తుంది. అక్కడ మౌనాలు వెళ్ళిపోవాలి, కుమార్ సాయిని తీసేసారు అంతే. అక్కడ చిన్న పిల్లలు, మా బాబు కూడా చెప్తాడు, అతను కూడా రోజు చూస్తాడు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వీక్ అమరా శేఖర్. మనకి అందరూ ఏమంటారంటే మోనాలే ఎలిమినేషన్ అవుతారు అనుకుంటారు, కానీ అందుకే నేను చెప్పట్లేదు. ఆ మోనాలని నేను చెప్పినా వేస్టే అక్కడ, ఎందుకంటే మోనాల్ని తీయరు లేదు, కానీ ఆమెను తీయరు. ఎందుకంటే ఆ ప్లేస్లో అమరా శేఖర్ ఇంటికి పంపించేస్తారు అంతే, అక్కడ ఏం లేదు. అక్కడ ముందే తెలిసిపోతా, అప్పుడు ఎవరెవరు వెళ్తారో ఎవరు. అందరికంటే లాస్య పద్ధతిగా మంచిగా ఉంటుందండి, లాస్య మంచిగా ఉంటుందండి. ఇప్పుడు మన ఇతను నాగార్జున గారు కాకుండా ఇంకొక వ్యక్తి ఎవరైనా హోస్టింగ్ చేస్తే బాగుంటుంది? అది జూనియర్ ఎన్టీఆర్ అండి. చేసిన వాళ్ళు కాకుండా, చేసిన వాళ్ళు కాకుండా అంటే చిరంజీవి ఉండొచ్చు. ఈ సీజన్ యాక్చువల్లీ చిరంజీవి ఎందుకని చెప్తున్నానంటే, అప్పుడు మామూలుగా కేబీసీ కూడా చేశాడు కదండి, అతనైతే బాగుంటుంది అని అనిపిస్తుంది. నాగార్జున కూడా బాగుంది, కానీ అక్కడ అతన్ని కూడా నాగార్జున కూడా డబ్బులకు ఇచ్చేసి మీరు ఇలానే మాట్లాడాలంటే తానేం చేస్తాడు, అలానే మాట్లాడతాడు. మళ్ళీ చిరంజీవి కూడా చెప్పలేము, అందులోకి వెళ్ళినాక ఎవరు ఎలా అయితే డబ్బుల ప్రకారమే చేస్తారు అంతే. ఇప్పుడు వీళ్ళు హౌస్ కంటెస్టెంట్స్ కూడా ఆ డబ్బుల ప్రకారమే చేస్తున్నారు అని ఏదో మా ప్రేక్షకులు చూస్తారు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని, అలా అయితే ఎవరు చూసి ఎవరు చేయట్లేరు అంతే కదండి. ఇప్పుడు సమంత గారు వచ్చారు, ఆవిడ ఎలా? ఆమె వచ్చినా తెలుగు రాకపోయినా మంచిగా నేర్చుకొని మంచిగా చెప్పింది, పర్వాలేదు. ఆమె వల్ల కొంచెం రేటింగ్ పెరిగిందండి. ఆవిడ కంటిన్యూ చేస్తే ఓకేనా? ఆమె కంటిన్యూ చేస్తే అంతా చూడరండి, ఏదో ఒక వారం అంటే చూడగలుగుతారు, కానీ అదేదో దసరా సీజన్ అని 3 అవర్స్ ఇచ్చారండి అంతే. 3 వీక్స్ కూడా ఆవిడే ఆమే వస్తుంది, చూడాలి ఎలా చెప్తుందో ఏంటో అది. బిగ్ బాస్ హౌస్లో కొంతమంది ర్యాష్గా మాట్లాడడం, వల్గర్గా మాట్లాడడం అలాంటివన్నీ అయితే పిల్లలు నేర్చుకుంటారు కదండి. ఇప్పుడు ఫ్యామిలీతో అందరూ చూస్తారు, ఆ పిల్లలు కూడా అదే నేర్చుకుని అదే లాంగ్వేజ్ యూజ్ చేస్తారు కదండి. బిగ్ బాస్ అప్పుడు దానికి నేను చెప్తున్న బిగ్ బాస్ని మీరు అలా అనొద్దని దానికి ఏం చెప్పట్లేడు ఏంటండి, డ్రెస్సింగ్ సెన్స్ ఇట్లా ఉండాలని చెప్పట్లేడు కదండి. ఇవన్నీ బిగ్ బాస్ అన్నప్పుడు అన్నీ చూసుకోవాలి కదండి. మళ్ళీ దానికి కూడా చెప్పాలి కదా, మీరు ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి ఇలా డ్రెస్సింగ్ సెన్స్ వేసుకోవాలి అవన్నీ చెప్పడానికి రాదా? అంటే ఎవరు అందులోకి పోయినాక ఎవరి ఇష్టం వాళ్ళదేరా? ఇదేమైనా హిందీ బిగ్ బాసా తెలుగు బిగ్ బాసా? సాంప్రదాయండి, అందరు చూస్తారు తెలుగు ఎందుకు. ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్, థర్డ్ సీజన్, ఎంత సీజన్. అప్పుడు ఆ సీజన్లో కూడా చాలామంది ఉన్నారు, ఆ సీజన్లో కూడా మళ్ళీ వాళ్ళు అలా వేసుకొని రాలేదు. మళ్ళీ అప్పుడు ఇంత వ్యతిరేకత రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంతే కదండి. మళ్ళీ బిగ్ బాస్ చెప్పడానికి రాదా అప్పుడు? మీరు ఇలా ఉండాలి ఇలా లేకపోతే ఇలా తీసేస్తామని చెప్పడానికి రాదా? రేటింగ్ కోసం అని, ఇదంతా చెత్త షో, రేటింగ్ కోసం వస్తుంది అని ఉన్న రేటింగ్ మొత్తం కిందికి పడిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ అనేది చెత్త గేమ్ అంటున్నారు, మరి మీరు ఎందుకు చూస్తారు? నేను చూడట్లేనండి, ఎప్పుడు చూడట్లేను. ఈ ఎలిమినేషన్ల మొత్తం ఎలా అయిపోయిందండి? ఎలిమినేషన్ వీక్లీ వచ్చే లోపల మనం చూద్దాం అనే టైంకి ఎలిమినేషన్ మొత్తం ఇట్లా వీళ్ళ డ్రెస్ సెన్స్, ఇంకోటి లాంగ్వేజ్, అందులో కంపల్సరీ తెలుగు మాట్లాడాలంటే వీళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టే మాట్లాడుకుంటారు. అదేనా బిగ్ బాస్ వచ్చినప్పుడు నాగార్జున ఏం చెప్తాడు? బిగ్ బాస్ వీళ్ళకందరూ ట్రైనింగ్ ఇచ్చే పంపించినాడు కదా, తెలియదా మీరు ఎట్లా ఆడాలో ఏంటా అని. ఇదంతా ఈ బిగ్ బాస్ అనేది ఒక స్క్రిప్టెడ్ గేమ్ షో అని అంటారు. అవునండి, స్క్రిప్టెడ్ అది. ఈ 4th సీజన్ మొత్తం అలా చేసేస్తారండి అంతే. 4th సీజన్ అలా అనిపించలేదండి. సీజన్లో అయితే పర్ఫెక్ట్ బాగానే ఉంది ఈ 4th సీజన్ అంతా. అసలు అందులో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అండి? తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి మనకి? వాళ్ళని పెట్టొచ్చు కదా, వాళ్ళని పెట్టారు. ఎందుకంటే వాళ్ళు అలాంటి డ్రెస్సింగ్ సెన్స్ వేయని అంటారు, వాళ్ళు అలా చేయని అంటారు అందుకని. ఇప్పుడు ఇలానే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగానే ఉండాలి, వాళ్ళ మీద కూర్చొని వీళ్ళ మీద కూర్చొని అదేంది అండి చూసేది ఆ బిగ్ బాస్ చెత్త షో. చూస్తారా అండి?
వాళ్ళ సినిమా వాళ్ళ కంటే నడుస్తుంది. మామూలుగా అందరు చూసేది ఎందుకు సీరియల్స్ అవి ఎందుకు చూస్తారు? కొంతమంది అడుగుతుంటే ఇది కామన్ ఈ రోజుల్లో. ఏంది కామన్ అండి, మనం ఎక్కడున్నాము? ఎక్కడున్నాం మనం చూసే కదా అందరు చూస్తారు, మన డ్రెస్సింగ్ సెన్స్ చూసే కదా. ఆ డ్రెస్సింగ్ సెన్స్ చూడంగానే నీకు రేటింగ్ పెరిగిపోతుంటుందా? తిట్టే వాళ్ళు తిట్టట్లే, నాలాంటి వాళ్ళు ఎంతమంది తిట్టుకుంటుంటారు? అంతే కదా, ఇప్పుడు మీరు వచ్చి ఏదో అడుగుతున్నారు కాబట్టి చెప్పేస్తున్నాం. అది కూడా మీరు పెడతారో పెట్టారో కూడా తెలియదు. థ్యాంక్ యూ.